ఈరోజు మంగళవారం. ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరమైన రోజు. రియల్ భక్త త్యాగరాజ ఆంజనేయ చెంతనే సదా ఉంచుకోవయ్యా మంతుకెక్కిన హనుమంతుని రీతిగా. ఎన్నో కీర్తనలలో హనుమ ప్రస్తావన తీసుకుని వచ్చారు త్యాగయ్య గారు. రామశ్రీ త్యాగరాజ ప్రేమావతార సీతా భామ మాటలు తెలుపు భీమాంజనేయుని బ్రహ్మ చేసిన దెల్ల మరచిందివో. భవిష్య చతురానారాయణ మహాన్ ఒక నామం మనం ఆంజనేయ స్వామి అష్టోత్తర నామాల్లో చెప్పుకుంటాం. అలాగే సీతా క్షేమ సమాచారములను తనకు తెలియజెప్పినటువంటి హనుమకు ఆలింగన సౌఖ్యం కలిగించారు రామచంద్రమూర్తి. దాన్ని కూడా కీర్తనలో చెప్పారు త్యాగయ్య గారు. సతి మాటలు సదా కపిడికే విని సమ్మతి కౌగలించిన శుభాన. తిరువయ్యారులో పంచరత్న కీర్తనల ముందు ఒక వాక్యం మీద కానీ గానపూర్వకంగా కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి కీర్తన తప్పనిసరిగా అక్కడ పాడటం లేదు, వాక్యం మీద వాయించడం జరుగుతుంది. కలుగున పద నీరజ సేవ గంధవాహతనయ. గంధమును మోసుకొని తీసుకుని వచ్చేవాడు వాయుదేవుడు. వాయుదేవుని యొక్క కుమారుడు ఆంజనేయ స్వామి. కలుగున పద నీరజ సేవ గంధవాహతనయ. పలుమారు చూచుతూ బ్రహ్మానందుడై పరగే తనకు హనుమ రామచంద్రమూర్తి యొక్క దివ్య సౌందర్యమును తనివి తీరా చూచిన వ్యక్తి. ముందు ముందు మీరు పంచరత్న కృతిలో వరాళి రాగ కీర్తనలో వినబోతారు. రామ సౌందర్యము బాగుగా అనుభవించిన వారు కాబట్టి సుందరకాండలో రాముని యొక్క రూపం ఎలాంటిది అని అడిగితే ఆంజనేయ స్వామి సీతా భగవతికి చెప్పారు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. కాబట్టి పలుమారు చూచుతూ బ్రహ్మానందుడై పరగే తనకు కలుగున పద నీరజ సేవ గంధవాహతనయ. ఎలాంటి సేవను రామచంద్రమూర్తి ఆంజనేయునికి అనుగ్రహించారో, రామానుగ్రహం పొందిన ఆంజనేయుడు ఏ సేవను రామచంద్రమూర్తికి చేశారో అలాంటి సేవను హనుమ ద్వారా తాను పొంది రామునికి సేవ చేయాలనుకున్నారు సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి. వేకువ రామునని కరమునని తెల్లవారుజామునే లేచేవారట రామచంద్రమూర్తి. పాదములను ఆంజనేయ స్వామి చేతిలో ఉంచేవారట. శ్రీకాంతుడు అమృత స్నానము చేసి చక్కగా అభ్యంజన స్నానం చేసేవారు. పాకములను శ్రీరంగేశుని అర్పణ చేసి రామచంద్రమూర్తి యొక్క కులదైవం శ్రీరంగనాథుడు ఆ రంగనాథునికి పూజ చేసి పాక శాస్త్రజ్ఞులు చక్కగా పదార్థములను తయారు చేస్తే శ్రీరంగేశునికి నివేదన చేసి సీతా కరము చే భుజించి సీత వడ్డిస్తే భోజనం చేసేవారు. భోజనానంతరం ఎవరికైనా కొంచెం సేపు కునుకు తీయాలి. మనకైతే ఏవో వ్యాపకాలు ఉన్నాయి ఆ రోజుల్లో. మరి రామచంద్రమూర్తికి ఏ రకమైన వ్యాపకం ఉందో మనకు తెలియదు. అందుకని హనుమను పిలిచి సాత్విక పురాణములు కనుక నీవు చదివి వినిపిస్తూ ఉంటే నేను నిద్రపోతాను అనేవారు. అప్పుడు హనుమ సాత్విక పురాణములు చదివి వినిపిస్తే రామచంద్రమూర్తి నిద్రపోయేవారట. అలాంటి సేవను తాను పొందాలని నేరుగా రామచంద్రమూర్తిని ప్రార్థించగా రామచంద్రమూర్తికి అత్యంత భక్తులైనటువంటి ఆంజనేయ స్వామిని ప్రార్థించారు సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి. కలుగున పద నీరజ సేవ గంధవాహతనయ. ఆయన సంగీతమును కేవలం కళా ప్రదర్శన కోసం ఎంచుకోలేదు, ధన సంపాదన కోసం ఎంచుకోలేదు. ఎవరో రాజుల దగ్గర పాడితే ధనం సంపాదించవచ్చును అన్నా కూడా కాసిచ్చేదే గొప్పాయరా కలిలో రాజులకు అన్నారు ఒక కీర్తనలో ఆయన. కేవలం మోక్ష విద్యగా భావించారు. ఇందాక సూర్యబాబు గారు సెలవించారు, గీతా జఖిలోపనిషత్ సారభూత జీవన్ముక్తులకు సీతావర సంగీత జ్ఞానము దాత వ్రాయవలరా. ఒక గీత కానీ ఒక ఉపనిషత్తులు కానీ వేదాంతం కానీ ఆ జీవన్ముక్తత్వ స్థితిని పొందడానికి కారణభూతమైనటువంటి ఆ సంగీతం, ఆ జీవన్ముక్తత్వ స్థితి రావాలి అంటే సంగీత జ్ఞానము దాత వ్రాయవలరు. అలాంటి సంగీతాన్ని భక్తియుతమైన సంగీత జ్ఞానము కంటే సన్మార్గము లేదని, సంగీత జ్ఞాన విహీనులకు మోక్షము లేదని, నాదో ఉపాసనచే శంకర నారాయణ విధులు కలిసిరని భావించే సంగీతమును చాలా ఉపాసనా దృష్టితో చూచారు. కానీ ఆయన కళా ప్రదర్శన దృష్టితో చూడలేదు. అయితే ఆనాటి గాయకులు ఘనరాగములైనటువంటి నాట
కచేరీల్లో పాడుతూ, అలాగే శంకరాభరణము తోడి కాంభోజి అలా స్వర ప్రస్థానంతో చాలా విశేషంగా కచేరీలు చేస్తున్నటువంటి రోజుల్లో చాగయ్య గారు కేవలం భజన కీర్తనలు మాత్రమే పాడగలరు, రామచంద్రమూర్తి యొక్క సమక్షంలోనే పాడగలరు, ముంచవృత్తితో మాత్రమే ఆయన జీవిస్తున్నారు, ఆయన కచేరీ చేసేంత సంగీత పాండిత్యం ఆయన దగ్గర లేదు అనేటువంటి విమర్శలు ఆనాడు బాగా వెళ్ళివిరిసినాయి. అయితే చాగయ్య గారు వీటన్నిటికీ అతీతుడు. కానీ ఆయన కీర్తన పాడింది రచన చేసింది కేవలం మోక్షం కోసమే కాబట్టి శిష్యులు వచ్చి చెప్పినా కూడా అంతగా పట్టించుకోలేదు ఆయన. కానీ పదే పదే శిష్యులు చాగయ్య గారిని సంగీత సాహిత్య సమ్మేళనంతో కూడుకున్నటువంటి అపూర్వమైనటువంటి రచనలు చేయాల్సిందిగా మాటిమాటికి అలా ప్రోత్సహిస్తుంటే అన్యాపదేశంగా చాగయ్య గారు తనను విమర్శించిన వారి పట్ల కొంచెం చొరక అంటించకపోలేదు. వరరాగ లయజ్ఞులు తామరుచు వదలయ్య, సంగీతం ఏమాత్రమూ తెలియనటువంటి వారు, స్వర జాతి మూర్ఛనలు తెలియని వారు కూడా మాకంటే గొప్ప సంగీత విద్వాంసులు లేరని విరవీగుతున్నారని చెప్పి అన్యామదేశంగా విమర్శించారు. అప్పుడు శిష్యుల యొక్క కోరిక మేరకు తన సంగీత సాహిత్య పాఠవాన్ని ప్రదర్శించడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పద్యరత్న కీర్తనలు వ్రాయవలసి వచ్చింది. నిజంగా ఆనాడు వారు పద్యరత్న కీర్తనలే కనుక వ్రాయకుండా ఉన్నట్టయితే ఈనాడు త్యాగి గారి యొక్క సంగీత సాహిత్య వైభవాన్ని మనం ప్రత్యక్షంగా చూడగలిగేవాళ్ళం కాదు, గాయకులు చక్కగా పాడుతుంటే వినగలిగే వాళ్ళం కూడా కాదు. సంప్రదాయంలో ఆది నాట అంచె సుడటి అని కాబట్టి నాటరాగాలు పాడవలే. మొట్టమొదటి నాటరాగ కీర్తన అంతా కూడా సంస్కృత భాషా ప్రధానంగా జరిగింది. కేవలం రాగ ప్రాధాన్యమే కానీ ఎక్కడికక్కడ ఆ సమాసాన్ని మనం వినవకపోతే ఏ రకంగా త్యాగయ్య గారు ఆ జగదానంద కారకమైనటువంటి కీర్తనలో రామాయణ రచనలన్నింటినీ కూడా రామాయణంలో ఉండేటువంటి అనేకమైన సన్నివేశాలను కీర్తన చేశారో, ఇంకొకటి ఇందులో ఉండేటువంటి ప్రతి సంబోధనను తీసుకొని చతుర్థి విభక్తిని కనుక చేర్చినట్టయితే రామచంద్రమూర్తికి అష్టోత్తర శతనాన్ని పూజ చేయవచ్చు జగదానంద కారకమైనటువంటి కీర్తన ద్వారా. వేరే రామచంద్రమూర్తి అష్టోత్తరం ఇతరులు రచించలే ఉన్నా త్యాగరాజస్వామి వారి ఆరాధనా ఉత్సవం రోజు ఈ కీర్తనను ఆధారంగా చేసుకుంటే రామచంద్రమూర్తికి అష్టోత్తర శతనామ పూజ మనం చేయవచ్చు. అలాంటి విశేషమైనటువంటి కీర్తన జగదానంద కారక జయ జానకీ ప్రాణనాయక. జగత్తుకంతకు ఆనందం కలిగించేటువంటి వాడు జానకీదేవి మనోహరుడు. అలాగే గగనాధిప సత్కులజ అంత విశేషం కాదు, సూర్యవంశంలో పుట్టారు, రాజరాజేశ్వర రాజులకు కూడా రాజయ్యేటువంటి వాడు సుగుణాకర. ఇన్ని కీర్తనల్లో అసలు ఆ సుగుణాకరుడు అనే పదాన్ని సుగుణములే చెప్పుకుంటే సుందర రఘురామన్నారు కీర్తనలు. అసలు రామాయణ రచన ప్రారంభంలోనే తన ఆశ్రమానికి వచ్చినటువంటి నారదుని ప్రశ్న వేశారు, కోనవశ్వని సాంప్రదంలోకి గుణమాన్ 16 గుణములు చెప్పి ప్రస్తుత సమాజంలో 16 గుణములు కలిగినటువంటి వ్యక్తి ఎవరు అని ప్రశ్న వేస్తే సత్య సర్వగుణోపేత కౌసల్యానందవర్ధన, అన్ని గుణములు మూర్తి భవించినటువంటి వాడు కౌసల్యానందవర్ధనుడు రామచంద్రమూర్తి అనే నారదుడు వాల్మీకి సమాధానం చెప్పారు. సుగుణాకర సురసేవ్య దేవత అందరి చేత సేవింపదగినటువంటి వాడు, భవ్యదాయక ఎల్లప్పుడూ సమస్తమైన శుభములను అనుగ్రహించేటువంటి వాడు. చక్కని సమాసం అండి, కొన్నిటికి మనం వివరణ ఇవ్వనక్కర్లేదు, కథాభాగం వరకు చెప్పుకున్నాం. అమర తారక నిజయ కుముదహిత, దేవతలు అనేటువంటి వారు నక్షత్రములైతే ఆ నక్షత్రముల యొక్క సమూహమునకు చంద్రుడైనటువంటి వారు రామచంద్రమూర్తి. పరిపూర్ణుడు అనగుడు, దేవతలకు కల్పవృక్షము లాంటి వాడు, పాలు పెరుగు గుండలను అపహరించినటువంటి వాడు. త్యాగయ్య గారికి మతభేదం లేదు, దైవభేదం లేదు, ఇతర దైవముల వలన ఇళ్లను సౌఖ్యమా, మతభేదం లేక సదా నిన్నే మరులు కొనియున్న శివుని కీర్తించారు, రాముని కీర్తించారు, కృష్ణుని కీర్తించారు, దేవిని కీర్తించుకున్నారు, ఆంజనేయ స్వామిని కీర్తించారు, నృసింహస్వామిని కీర్తించారు, సర్వదేవతాపరంగా ఉన్నాయి. దీనికి త్యాగయ్య గారికి ఆదర్శం శంకర భగవత్పాదులు. శంకరాచార్య సాహిత్యము సర్వదేవతాపరంగా ఎలాగైతే ఉన్నదో త్యాగయ్య గారి కీర్తనలు కూడా సర్వదేవతాపరంగా ఉన్నాయి. కాబట్టి దశి పయోధి వాసహరణ సుందరతర వదన, అందమైనటువంటి ముఖం పుంసాం మోహన రూపుడు. మరొక కీర్తనలో సుందరతర దేహం అన్నారు పంతవరాలు గారి కీర్తనలో. సుధామయ వజో బృంద, అమృత ప్రాయమైనటువంటి మాటలు, ఇతరుల యొక్క మనస్సుకు ఏమాత్రము కష్టం కలగకుండా మాట్లాడేటువంటి మాటలు, అందుకనే సుధా మాధుర్య భాషణ సుధాకరానన ఒక కీర్తనలు కూడా కీర్తించుకున్నారు. గోవింద సానంద మావర లక్ష్మీదేవి యొక్క భర్త, అజరాప్త జరా అంటే ముసలితనం, ముసలితనం లేనటువంటి వారు అజరుడు దేవతలు, వారికి ఆప్తుడైనటువంటి వాడు, శుభకర అనేక జగదానంద కారక
నిగమ నీరజ అమృతజ పోషక. నిగమములు వేదములు, వేద రాశి ఒక పద్మము, ఆ పద్మము యొక్క అమృతం నుండి పుట్టినటువంటి వాడు బ్రహ్మ. ఆ బ్రహ్మను పోషించేటువంటి వాడు బ్రహ్మకు జనకుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు గాని రామచంద్రమూర్తి గాని. అనిమిష వైరి వారిద సమీరణ. అనిమిషులు అంటే దేవతలు, దేవతలకు వైరులు శత్రువులు. శత్రువులు అనేటువంటి మేఘములకు గాలి వంటి వాడు, అంటే బాగా గాలి కనుక విచ్చినట్టయితే మేఘములు ఎలా జల్లా చెదరైపోతాయో అలాంటి వాడు. ఖగతురంగ గరుడ వాహనారుడు, సత్కవి హృదయ సత్కముల యొక్క హృదయములలో నివాసం ఉండేటువంటి వాడు. అగణిత వానరాధిప నతాంధ్రియుడు, చూడండి లెక్కలేనటువంటి కోటాను కోట్ల వానరులకు నాయకుడైనటువంటి సుగ్రీవుని చేత నమస్కరింపబడినటువంటి పాదములు కలిగినటువంటి వాడు. అలాగే ఇంద్రనీలమణి సన్నిభావ ఘన, ఇంద్రనీలమణులతో సమానమైనటువంటి శరీర కాంతి కలిగినటువంటి వాడు. సూర్య సుధాకర లోచనుడు, అప్రమేయ సాటి లేనటువంటి వాడు. ఇంత అని నిర్వచించి చెప్పడానికి వీలు లేని గొప్పతనం కలిగినటువంటి వాడు. బ్రహ్మకు తండ్రి, సమస్తమునకు ప్రభువు, ఆదిశేషుడి మీద పవళించేటువంటి వాడు. శమన వైరి సన్నత, శమన వైరి అంటే యమధర్మరాజుకు శత్రువు అయినటువంటి వాడు శంకరుడు. ఆ శంకరుని చేత స్తోత్రం చేయబడినటువంటి వాడు. కరధృత శరజాల, చేతిలో కోదండమును ధనుస్సును బాణములను ధరించినటువంటి వాడు. అసుర మదామహరణ, రాక్షసుల యొక్క మదమును పోగొట్టినటువంటి వాడు. అవనీసుర బ్రాహ్మణులను దేవతలను కూడా రక్షించినటువంటి వాడు. కవీన బిలజమౌలి కృత, ఇక్కడ కూడా వాల్మీకి ఎక్కడి నుంచి పుట్టారు చెప్పండి, పుట్ట నుండి ఆవిర్భవించారు. అలా పుట్ట నుండి ఆవిర్భవించినటువంటి వాల్మీకి చేత కీర్తింపబడినటువంటి వాడు. త్యాగరాజ సన్నత, ఇలా సృష్టి స్థిత్యంతకారక, సృష్టి ఆయన చేస్తారు, స్థితి ఆయన చేస్తారు, పాలన లయము ఆయన చేస్తారు. మరొక కీర్తనలో సృష్టి పుష్టి నష్టి చేయు పనులు నికృష్టమను త్రిమూర్తుల కొసకి సృష్టి చేయడం, పాలన చేయడం, లయం చేయడం, ఈ మూడు చాలా నికృష్టమైన పనులని త్రిమూర్తులకు అప్పగించి ఇక మరి నీవేం చేస్తావా అంటే భక్త పాలన కళాదక్షుడు అని అన్నారు రామచంద్రం. సృష్టి పుష్టి నష్టి చేయు పనులు నికృష్టమను త్రిమూర్తుల కొసకి సద్భక్త మనోభీష్ట ప్రదుడై పరగే. అలాగే అమిత కామిత పరద, అనేకమైన కోరికలను తీర్చేటువంటి వాడు. అసమాన గాత్ర, ఆయన శరీరం అసమానమైనటువంటిది. శచీపతి నుత, ఇంద్రుని చేత కీర్తింపబడినటువంటి వాడు. సముద్రుని యొక్క గర్భాన్ని అనిపించినవాడు. ప్రేమతో కూడుకున్నటువంటి చక్కని రామ కథ కలిగినటువంటి వాడు. బాద విజిత మౌని శాప, అహల్య శాప విమోచనం. సవన పరిపాల, విశ్వామిత్ర యాగరక్షణం. వర మంత్రగ్రహణ లోల, బల అతిబలాన్ని ఆ మంత్రములను విద్యలను విశ్వామిత్ర వల్ల పొందినటువంటి వాడు. పరమ శాంత చిత్తుడు, వాల్మీకిలో ఉన్న ఏ విశేషాన్ని వదిలిపెట్టలేదు త్యాగరాజ పర్వాలు. ఆయన అపర వాల్మీకి కాబట్టి సత్య నిత్యం ప్రశాంతాత్మ మృదుపూర్వం భాషతే అన్నది వాల్మీకి రామాయణంలో. ఎల్లప్పుడూ నిర్మలమైన మనస్సు కలిగినటువంటి వాడు, దాన్ని తీసుకున్నారు ఇక్కడ త్యాగయ్యారు. పరమ శాంత చిత్త జనకజాధిప, జనకుని యొక్క కుమార్తె అయినటువంటి సీతాదేవికి భర్త. సరోజ భవవరద, బ్రహ్మకు వరములను ఇచ్చేటువంటి వాడు. అఖిల జగదానందకారక, పురాణ పురుషుడు, చాలా ప్రాచీనుడు, యువరాత్మయాశ్రిత. అలాగే దశరథుని యొక్క కుమారుడు. అలాగే పరాధీన కర విధ విరాధ రావణ విరావణ అనేక మంది రాక్షసులను గమనించినటువంటి వాడు. పరాశర మనోహర ఆకృత, పరాశర యొక్క మనస్సును ఆకర్షించినటువంటి వాడు త్యాగరాజ సన్నత. అలాగే సజ్జన మానసాప్తి సుధాకర, సత్పురుషుల యొక్క మనస్సు అనేటువంటి సముద్రానికి ఆయన చెందినటువంటి వాడు. అలాగే కుసుమ విమాన, పుష్పక విమానం కలిగినటువంటి వాడు. ఇది కూడా మరొక గొప్ప సమాసం. ఈరోజు ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన రోజు చెప్పుకున్నాం. సురసాది కరాబ్జ లాలిత చరణ. సురస మనకు తెలుసు సుందరకాండలు, సురసకు శత్రు ఎవరు? ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికే, ఆంజనేయ స్వామి యొక్క కరపద్మముల చేత లాలింపబడినటువంటి చరణములు కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకనే ఆంజనేయ స్వామి అష్టోత్తర నామాలలో శ్రీరామ పాద సేవా దురంధరాయనమ అని ఒక నామం మనం చెప్పుకుంటాం. సురసాది కరాబ్జ లాలిత చరణ, అవగుణ మదహరణ, చెడ్డగుణములు కలిగినటువంటి రాక్షసుల యొక్క మదమును గర్భమును అణిచినటువంటి వాడు. అజనుత, బ్రహ్మచేత కీర్తింపబడినటువంటి వాడు. ఇక్కడ ఓంకార పంజర కీర పుర హర సరోజ భవ కేశవాది రూప సవరిపు జనకాంతక కళాధర కళాధరాప్త కృణాకర శరణాగత జన పాలన సుమనోరమణ నిర్వికార నిగమ సారధర. ఎంత పెద్ద సమాసం ఉందండి! ఇంత సంగీతం, ఇంత సంస్కృతం రాస్తే త్యాగయ్య గారికి సంస్కృత భాషలో పాండిత్యం లేదన్నారు. దానికి వాళ్ళు చూపించిన ఉదాహరణ కీర్తన ఏమిటంటే,
దినమణి వంశ తిలక లావణ్య. పాడే గాయకులు ఏం చేస్తారు, దినమణి వంశ తిలక దగ్గర ఆపుతున్నారు. దినమణి వంశ తిలక ఏమిటి అని అర్థం కాకుండా కొద్దిపాటి సంస్కృత పరిజ్ఞానం కలిగిన వారు జాగేశ్వరి సంస్కృత భాషలో పాండిత్యం లేదన్నా ఎక్కడ ఆపాల, దినమణి వంశ తిలక లావణ్య దీన శరణ్య. అలా కాకుండా దినమణి వంశ తిలక లావణ్య అనే చోట ఆపితే ఆయనకు సంస్కృత పాండిత్యం లేదనేటువంటి దృష్టి ఆనాడు కొంతమందికి కలిగింది. చూడండి, ఓంకార పంజర కీర పురహర సరోజ భవ కేశవాది రూప. ఓంకారం అనేటువంటి పంజరముందు ఉండేటువంటి చిరుత అంటే ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అంటే ఓంకారం అనేటువంటి ప్రణవమే అక్షరమైనటువంటి పరబ్రహ్మ. అలాంటి పరబ్రహ్మమే ఒక పంజరము, ఆ పంజరంలో ఉన్నటువంటి చిరుకే ఆత్మ. అలాంటి చిరుక రూపంలో ఉన్నటువంటి ఆత్మయే భగవంతుడు, అంటే పరమాత్మ ఓంకార స్వరూపము. కాబట్టి ఓంకార పంజర సుఖీం అనే అమ్మవారికి కూడా పేరు, రామునికి అమ్మవారికి తేడా లేదు. శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీరాము లలితాంబి కానీ మనకు దేవి మంత్ర రహస్యాది గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అలాగే వాసవ రూపు జనకాంతక ఇంద్రునికి శత్రువు ఇంద్రజిత్తు, ఇంద్రజిత్తు యొక్క తండ్రి అయినటువంటి రావణుని సమరించినటువంటి వాడు కళాధరుడు. కళాధరార్థ చంద్రునికి చాలా, చంద్రుని శిరస్సు మీద ధరించినటువంటి శంకరునికి చాలా ఆప్తులైనటువంటి వాడు దయాశరథి, శరణాగత జన పాలనుడు. అలాగే సుమనోరమణ దేవతలకు సత్పురుషులకు కోరదగినటువంటి వాడు, ఏ రకమైన వికారము లేనటువంటి వాడు, వేద సారం అలాగే అగణిత గుణ కనక చేల సార లెక్కలేనని గుణములు కలిగినటువంటి వాడు. ఆయన బాల కనకమయ చేరుడిని త్యాగయ్య కీర్తించుకున్నాడు. బంగారు వస్త్రము ధరించినటువంటి వాడు, మద్ది చెట్లను విరగబెట్టినటువంటి వాడు. తన అన్న బాలిని రాముడు చంపగలడా లేదా అని పరీక్ష పెట్టారు సుగ్రీవుడు. ఈ దుందుభి అనేటువంటి రాక్షసు యొక్క శరీరాన్ని కనుక నీవు కాలితో తన్నినట్టయితే మా అన్న బాలిని చంపగలమనుకుంటానన్నారు సుగ్రీవుడు. కాలితో తన్నారు. తన్నిన తర్వాత ఎప్పుడో ఎండిపోయి పడిన శరీరము కాలితో తన్నడం అంత గొప్ప కాదు. ఈ కనపడేటువంటి మద్ది చెట్లను, ఏడు మద్ది చెట్లలో ఏ ఒక్క చెట్టునైనా ఒక బాణంతో నీవు కొట్టగలిగితే నీవు మా అన్నను చంపగలవనుకుంటానంటే ఏడు మద్ది చెట్లను ఒకే బాణంతో కొట్టారు. మళ్ళీ ఆ బాణం వచ్చి రాముని యొక్క అమ్ముల పదిలో ఉన్నది. అదిగో సాల విధాన అరుణాప సమాన చరణ. రాముని యొక్క పాదములు ఎర్రని కాంతి కలిగి ఉంటాయి. ఇక్కడ కూడా రామచంద్రమూర్తి అమ్మవారు లలితా స్వరూపం అని చెప్పడానికి అపార మహిమ అద్భుత సుఖ విజన సదన సురముని గణ విహిత కలశ నీర నిజా రమణ పాపగజ నృసింహ పాపములైనటువంటి ఏనుగుల బారిటి సింహం వర త్యాగరాజాది జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక. రెండవ కీర్తన గౌడ రాగంలో ఉన్నది. దుడుకు గల నన్నే దొర కొడుకు రోజు. ఇక్కడ పాడేటప్పుడు ఇందాక సూరి బాబు గారు అన్నారు స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా పాడడం బాలమురళి గారి ఒక ప్రత్యేకతని సామాన్యంగా గాయకులు పాడేటప్పుడు మీరు వింటూ ఉంటారు. దుడుకు గల నన్నే దొర కొడుకు దోపు దీర్ఘించి పాడతారు. ఆయన దొర కొడుకు కానీ దోర కొడుకు కాదు. అంటే సాహిత్యాన్ని మనం ఎంత కూలీ చేస్తున్నామో దక్షిణాది వాడు కూలీ చేస్తే మనం అర్థం చేసుకోవచ్చు. మనమే దుడుకు గల నన్నే దొర కొడుకు దోర కొడుకు కాదు. తన ఎందు లేనటువంటి దోషాలన్నింటినీ తన ఎందు ఆరోపించుకున్నారు సద్గురు శ్రీ త్యాగరాజస్వామి. ఆత్మాశ్రయ కవిత్వం శతక సంప్రదాయంలో ఆ శతకకర్త తన ఎంత ఇలాంటి దోషములు ఉన్నాయని ఆ దోషములను తొలగించి తనను కాపాడమని భగవంతుని కోరుకోవడం అనేటువంటిది ఒక శతక సంప్రదాయం. ఏనాడైనా ఏ కాలంలోనైనా మానవులు దుడుగు చేష్టలు చేయడం సహజం. అలాంటి దుడుగు చేష్టలు త్యాగయ్య గారు చేయకపోయినా వాటిని అన్నింటినీ తన ఎందు ఆరోపణ చేసుకుని కడు దుర్విషయాదృష్టుడై గడియ గడియకు నిండారు. అలాంటి వ్యక్తిని ఏ దొర కొడుకు కాపాడగలుగుతాడు? అయితే సంగీత విద్వాంసులు చాలా అక్రమమైన మార్గంలో జీవనం చేస్తున్నారని త్యాగయ్య గారికి మనసులో ఒక రకమైనటువంటి ఆలోచన. ఇలాంటి వారు వారి దుడుకు పనులను గ్రహించుకుని జీవితము జీవితం యొక్క పరమార్థము ఆ జీవుని యొక్క గమ్యము తెలుసుకొని ప్రవర్తించడానికి తగినట్టుగా సాహిత్యం ఉండాలని దాన్ని చదువుకోవడం వల్ల వారిలో ఏ రకమైన మార్పు అయినా వస్తే బాగుంటుందని
నేరుగా వారిని నిందించకూడదు కాబట్టి పరనింద పనికి రాదు కాబట్టి తన ఇంటి లేనటువంటి దోషాలను అన్నింటినీ తన ఇంటి ఆరోపణ చేసుకొని షాగయ్య గారు ఈ గౌడరాగ కీర్తన వ్రాశారు. అయితే ఈ దుడుకు పనులు తానే చేస్తున్నట్లుగా ఆ విషయం మనకందరికీ స్పష్టమయ్యే రీతిలో ఆ చిత్తస్వర సాహిత్యాలు వారి నోట వచ్చినాయి. చూడండి, దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోతును. ఏ దొర, ఏ దశరథుని యొక్క కొడుకు, మరి ఇంకెవరి యొక్క కుమారుడు ఇంతటి దుడుకు ఉన్నటువంటి నన్ను కాపాడగలుగుతాడు? కడు దుర్విషయా కృష్ణుడై, ఒకటి కాదు అనేకమైనటువంటి దుర్విషయముల చేత గడియ గడియకు ఆకర్షింపబడి అనేకమైనటువంటి దుడుకు పనులు చేస్తున్నటువంటి నన్నే దొర కొడుకు కాపాడాలని శ్రీ వనిత హృత్కుముదాబ్జ అవాన్మానస గోచర. ఇది చాలా అపూర్వమైన సమాసం. ఆ ప్రయోగం త్యాగయ్య గారు మాత్రమే చేయగలరు, ఇంకెవరూ చేయలేరు. కాబట్టి హృదయమునందు పద్మాన్ని హృదయ పద్మము అంటారు, కానివ్వండి కలువ ఎందు పద్మ ధర్మాన్ని ఆరోపించడం అనేటువంటిది లేదు. ఇక్కడ శ్రీ వనిత హృత్కుముదాబ్జ, హృదయం అనేటువంటి కలువకు పద్మము వంటి వాడనేటువంటి ఆ అపూర్వమైన ప్రయోగం ఒక త్యాగయ్య గారు మాత్రమే చేశారు, మరి కేకవులు కూడా చేయలేదు. అవాన్మానస గోచర ఎదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా వచసా సహ. కాబట్టి ఆయన వాక్కులకు మనస్సుకు కూడా అతీతుడు భగవంతుడు రామచంద్రమూర్తి. అలాగే సకల భూతముల ఇందు నీవై ఉండగా మది లేకపోయినా, అంతటా రాముడు చూచారు కదండి ఆయన, భీమలో బ్రహ్మలో శివకేశవాదులలో అంతటా త్యాగయ్య గారు రాముని చూచి అంతటా నీవు ఉన్నావనే భావన లేనటువంటి దుడుకు నాలో ఉంటే అలాంటి దుడుకు కలిగినటువంటి నన్ను ఏ దొర కొడుకు కాపాడతాడు? ఈ అవలక్షణము త్యాగయ్య గారిలో ఉన్నదో లేదో మీరే ఆలోచించండి. భీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ఆయన భక్తి విషయంలో ప్రహ్లాదుడు అంతటా ఉన్నాడు. ఇందుగలడను లేడను సందేహము వరదు దిక్కు సర్వోపగలు ఎంతెంత వెలకి చూచిన అందంతే గలడు దానవాగ్రహణి వింటే. ఇందాక రమా ఇంటి దాకా ప్రహ్లాద భక్తి విజయంలోనే చెప్పారు, అది ప్రహ్లాద భక్తి విజయం కాదు త్యాగరాజ భక్తి విజయమే. ప్రహ్లాద భక్తి విజయమే కనుక త్యాగయ్య గారు రాసి ఉంటే ప్రహ్లాదుని కాలం నాటికి నృసింహావతారమే కానీ రామావతారం లేదు. ప్రహ్లాద భక్తి విజయంలో ప్రతి కీర్తన రామచంద్రమూర్తిని సంబోధించి చెప్పినది కానీ ఉన్నది కానీ ఒక్క కీర్తనగా నృసింహపరం కాలేదు ప్రహ్లాద భక్తి విజయంలో. కాబట్టి సకల భూతముల ఎందు నీవై ఉండగా మదిని లేకపోయినటువంటి దుడుకు నాలో ఉంటే చిరుత ప్రాయము నాడే భజనామృత రస విహీన కుతర్కుడైన, అసలు భజన మార్గమును లోకంలోకి ప్రచారంలోకి తీసుకుని వచ్చినటువంటి వాడు. అందుకనే భజన పరులకేలా కలుపు దండపాడి భయం అన్నారు ఒక కీర్తనలో. చిరుత ప్రాయము నాడే భజనామృత రస విహీనులను తాను అని చెప్పుకున్నారు కానివ్వండి, చింతిస్తున్నాడే ఎప్పుడు అన్నారు ఒక కీర్తనలో. వారానికి 2-3 సార్లు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి ఆ భజన కూటములలో త్యాగయ్య గారు పాడుతుండేవారు, ఉంచే ఉంచి భజన చేస్తుండేవారు. ఆయన భజన మార్గాన్ని నిరసించలేదు. భజన మార్గాన్ని ఆయన నిరసించకపోయినా అలా నిరసించినట్టు అలాంటి దుడుకు తనలో ఉన్నట్టు అలాంటి దుడుకు ఉన్నటువంటి నన్ను ఏ దొర కాపాడుతున్నాడని తన ఇందు లేనటువంటి ఆ దుడుకుతనమును తన ఇందు ఆరోపిస్తున్నారు సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి. పర ధనముల కొరకు ఒరుల మది కరగబలికి కడుపు నింప తిరిగినట్టు. కాబట్టి ఇతరుల స్తోత్రం చేశారా, ఇతరులను ఆశ్రయించారా, ధనములు సంపాదించారా, కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేశారా, లేదా ఉచ్చవృత్తితో జీవనం చేశారే, అది కూడా వారానికి 2-3 రోజులు మాత్రమే. 365 రోజులు ఉచ్చవృత్తి చేయలేదు. 2-3 ఇళ్ళు తిరగగానే వారి అక్షయ పాత్ర నిండిపోయేది, ఇంటికి తిరుగుముఖం పట్టేవారు. ఇతరుల యొక్క మనస్సును ఆకర్షించడానికి కానీ ఇతరులను పొగడడానికి కానీ ఏమాత్రం ఆయన ప్రయత్నం చేయలేదు. అయినప్పటికీ కూడా పర ధనముల కొరకు ఒరుల మది కలగ పలికి కడుపు నింపినటువంటి దుడుకు తన ఎందు ఉన్నదనుకున్నారు కానీ తన ఎందు లేదు. అలాగే తన మదిని భూమిని సౌఖ్యము జీవనమే ఎందు, ఎంతసేపటికి తన సౌఖ్యమే తాను చూసుకున్నారు, ఇతరుల సౌఖ్యమును చూడలేదు, ఇతరుల ఆరణా బాధ పట్టించుకోలేదు, ఇతరుల యొక్క మంచి చెడులను గురించి ఆలోచించలేదు జాడే గారు అని తనను గురించి తాను చెప్పుకున్నారు. ఇతరుల విషయాల్లో ఎంత ఆసక్తిగా ఉండేవారు. ఆ పుత్తూరు అనేటువంటి గ్రామంలో శేషయ్య అనేటువంటి మృత బ్రాహ్మణుని నా జీవాధార అనే కీర్తన చేత బ్రతికించినటువంటి వాడు. అలాంటి ఇతరులకు ఏమాత్రము సహాయపడకుండా కేవలము స్వార్థమే తన జీవనంగా భావించి జీవనము గడిపినటువంటి వారు కాదు సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి. సకల భూతముల ఎందు ఆయనకు చాలా ఆత్మీయమైనటువంటి భావము, అందరి ఎందు సమానమైన భావము, అది కూడా ప్రహ్లాదునిలో భక్తిలో ఉండేటువంటి విశేషమే. తన మదిని భూమిని సౌఖ్యము జీవనమే ఎందుకు సదా దినములు గడిపే. ఈ రోజుల్లో సంగీత విద్వాంసు తెలిసిన వాళ్ళకే సంగీతం చెప్తామండి, మన పాండిత్యమంతా తెలియని వాళ్ళ దగ్గరికి.
అందులో ఎవరికి ఆడవాళ్ళకు, వాళ్ళకేమిటి కొంచెం ఎర్రగా బుర్రగా ఉండి తన దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వచ్చినటువంటి వారికి అందరికీ తానే గొప్ప అని, తనకేదో పెద్ద సంగీతం వస్తుందని చెప్పి వారిని తన వైపుకి ఆకర్షింప చేసుకునేటువంటి సంగీత విద్వాంసులు ఈనాడు ఉన్నారేమో మనం చూస్తున్నాం. ఆనాడు కూడా ఉన్నారు తగే దృశ్యం. చూడండి, తెలియని నట విట క్షుద్రులు వనితలు స్వగసేమకుటకు వారంతా నా స్వాధీనంలోకి రావాలి. అయ్యా మీరు గొప్ప పండితులు, గొప్ప సంగీత విద్వాంసులు, మీకంటే గొప్పవారు లేదని చెప్పి వారు వచ్చి మనకు బాధాక్రాంతులు కావడానికి ఎవరికి చెప్తున్నాం? తెలియని వారికి. తెలిసిన వారికి చెప్తే వారికి మన బండారం అంతా కూడా బయటపడుతుంది. తెలియని నట విట క్షుద్రులు ఇక్కడ బాణాంతరం ఉన్నది. వనితలు స్వగసేమకుటకు ఉపదేశించి సంతసిల్లి స్వర లయములు ఎరుంగకను, స్వరము తెలియదు లయా తెలియదు. ఆ స్వరం అనే పదం చాగేయరికి చాలా ఇష్టం. స్వతహా రంజయితి శ్రోతృ చిత్తం సస్వర. ఒక గాయకుడు ఒక చోట స్వరం కనుక వేస్తే ఆ స్వర అక్షరాలను మనకు సాహిత్యం స్ఫురించినట్టుగా ఎవరైతే చక్కగా స్వరం వేస్తారో స్వతహా రంజయితి శ్రోతృ చిత్తం సస్వర. అనేక కీర్తనలు ఆ సస్వరం నిద్దుల నిరాకరించి ముద్దుగా తంబుల బట్టి శుద్ధమైన మనసుకే సుస్వరముతో పద్దు తప్పక భజించు భట్ట పాలనము చేయు తద్దయశాలి. అది త్యాగరాజస్వామి వారికి రామచంద్రమూర్తి మీద సంగీతం మీద ఉన్నటువంటి అలా తెలియని నటబిడ చుట్టూ వంతలు స్వగశమగుటకు సంతసిల్లి ఉపదేశించి సంతసిల్లి స్వరం లయంపులు ఎరుగకను శిలాంకులై. ఎవరికైతే సంగీతం వాసన ఉండదో కఠినుని సంగీతం చేరదుట. నృశంసు స్పృశింపని సంగీతం పొందేనారు ఒక సందర్భంలో కరుణశ్రీ సంధ్యాల పాపశాస్త్రి గారు కూడా. సంగీతానికి లొంగకుండా, సంగీతము విని ఆనందించకుండా, సంగీత కుఠారులై ఉన్న వారు ఎవరైనా ఉంటే వారు శిలాపులు చాలా కఠినలేదు. కాబట్టి సంగీతానికి వశం కాకుండా ఉండేటువంటి వారు లేరు. అలా శిలాపులై అలాంటి వాళ్ళు ఎలా భావన చేస్తున్నారట, గొప్ప గొప్ప భక్తులకు మేము సమానమని భావన చేస్తున్నారు. నిజంగా వారు భక్తులు కాదు, కానీ వారు మేము చాలా గొప్ప భక్తులమని అనుకునేటువంటి ఆ దుడుకు ఏదైతే ఉన్నదో, అలాంటి దుడుకు కలిగినటువంటి దొర నన్ను ఏ దొర కొడుకు కాపాడగలుగుతాడు? చూడండి, దృష్టికి సారంభకు లలన సదన అర్పక సేన అమిత ధనాదులను దేవాదిదేవ నెరనంబితిగాకను నీ పదాభ్య భజనంపు మలచిన దుడుకు గలన ఏ దొర కొడుకు కోరుతున్నా. దృష్టికి సారంభం అంటే మన చూపుకు చాలా శ్రేష్టమైనటువంటి లలన స్త్రీలు, సదనములు ఇళ్ళు, అర్భములు సంతానము, సేన అమితమైన ధనము, వీటిని నమ్ముకున్నాను కానీ నీ పాదపద్మములను సేవించడం అనేటువంటిది నేను చేయడం లేదు. నీ పాదపద్మ సేవలు మర్చిపోయాను. ఎవరిని నమ్ముకున్నాను? భార్య బిడ్డలు సేన మహా ఐశ్వర్యము ఇళ్ళు వాకిళ్ళు ఇదంతా కూడుకున్నటువంటిది గొప్ప సంపద అని దాని మీద దృష్టిని పెట్టాను కానీ నీ పాదపద్మ భజన చేయాలన్నటువంటి ఆలోచన లేకపోవడం అనేటువంటి దుడుకు నా ఎందుకు ఉన్నది. కాబట్టి ఇలాంటి దుడుకు గల నన్ను ఏ దొర కొడుకు కాపాడగలుగుతాడు? కాపాడలేదు. అలాగే చక్కని ముఖ కమలం సదా నా మదిలో స్మరణ లేకని ఆ రామచంద్రమూర్తి యొక్క సౌందర్యముని ఎంతగా వర్ణించారండి. మీ జిల్లావాసి రామాయణ గల్పవృక్ష నిర్మాత విశ్వనాథ సత్యనారాయణ గారి త్యాగి గారి మీద ఒక పద్యం రాస్తూ వాని నేరా ముఖ రాముని రూపు మునికి ఆదికవికి కట్టినది లేదు, ఆదికవి అయినటువంటి వాల్మీకి కూడా చూడని రాముని సౌందర్యము త్యాగి గారు చూచారన్నారు ఒక పద్యంలో విశ్వనాథ. కాబట్టి ఆయన ముఖ కమలము రామచంద్రమూర్తి యొక్క ముఖవత్మము రాముని యొక్క సౌందర్యము చక్కని ముఖ కమలంబును సదా నా మదిలో స్మరణ లేకనే ఎప్పుడూ నీ యొక్క అందమైన ముఖపద్మాన్ని నేను ఏమాత్రము మనసులో స్మరించలేదయ్యా. ఎంతసేపటికి ఎవరిని కోరుకున్నాను? దుర్మదాంస జనులను కోరి మహాగర్వంతో అహంకారంతో విలవిగేటువంటి జనులను నేను ఆశ్రయించుకున్నాను. పరితాపముల చే తగిలి నొగిలి దుర్విషయ దురాశలను రోయలేక దుర్విషయములు దురాశము ఏమాత్రము నేను దూరంగా లేను. సతతము అపరాధినై ఎల్లప్పుడూ నేను అనేక రకాలుగా అపరాధం చేశాను. చెమల శిష్యుడను చాలా చెచ్చలమైన స్వభావం కలిగినటువంటి వాడను. ఇలాంటి దుడుకు నా ఎందు ఉంటే ఎవరు కాపాడతారు నన్ను? మానవతను దుర్లభమంతులెంచి పరమానందమందలేక మద మత్సర కామ లోభ మోహులకు దాసుడై మోసపోతిగాక మొదటి కులజుడకు భూమిని సూత్రుల పనులు సరుకుతునుందినిగాక నరాధములను చేసి సారహీనము మతమును సాధింప తారుమారు చేయు దుడుకు గల నేదర కొడుకు కోసం. ఆయన మనుష్య జన్మ చాలా దుర్లభం. ఆయన దుర్లభమైన మానవ జన్మ మనకు లభించినది మనం ధరించడానికి భక్తి మార్గము కంటే ముఖ్యమైన మార్గం లేదని అందులోనూ ఆయన భగవంతుని కోరుకున్నది భక్తి బిచ్చమీయమే భావుకమైన సాత్విక భక్తి. ఎందుకు సాత్విక భక్తిని కోరుకున్నారంటే ముక్తికి అఖిల హేతు సత్వగుణమైనటువంటి భక్తితో కనుక మనం ప్రవర్తించినట్లయితే మనకు మోక్షం కాదు.
కాబట్టి ఎటులైనా భక్తి ఒత్తుటకే యత్నము చేయవే మనసాన గీతంలో జాగ్రత్త. కాబట్టి మానవతను దుర్లభమంతుంది. నిజంగా అలాంటి మానవత్వం మనకు వచ్చినప్పుడు, మనుష్య జన్మ వచ్చినప్పుడు మనం ఎంతో ఆనందపడాలి, సంతోషపడాలి. ఎందుకంటే ఆహార నిద్రాభయ మైథునాన సామాన్య వేతత్వ సుభిందరా అని మనము ఆహారం తింటున్నాం, అవి తింటున్నాయి. మనము నిద్రపోతున్నాం, అవి నిద్రపోతున్నాయి. మనము సంతానానికి అంటున్నాం, అవి సంతానానికి అంటున్నాయి. కానీ పశువు నుండి మానవుని వేరు చేసే గుణం, జ్ఞానం అనేటువంటి గుణం మనలో ఉన్నది. కాబట్టి మానవ జన్మ చాలా దుర్లభమైనటువంటి. కాబట్టి మానవ తను దుర్లభమంతునికి పరమానందమందలేక మద మత్సర కామ లోభ మోహులకు దాసుడై మోసపోదిగాక. ఇందులో ఏ ఒక్కటైనా చాగయ్యాక ఉండలేము మీరు చెప్పండి. తన ఎందు లేనటువంటి దోషములను అన్నింటినీ తన ఎందు ఆరోపణ చేసుకున్నారు. మొదటి కులజుడు భూమిని సూత్రుల పనులు సరుగుతున్నాక పుట్టింది ఎక్కడ కులాలు చేసేవి ఇతర కులాల వారు చేసేటువంటి పనులు. నరాధములను లోయ సారవి విహీన మతములను తారుమారు చేయు దుడుపుగల నేదొర కొడుకు కోతులు సతులకై కొన్నాడు, ఆస్తికై కొన్నాడు, సుతులకై కొన్నాడు, ధనదొంగలకై కొన్నాడు తిరిగాను. ఇలాంటి దుడుపు నా ఎందు ఉంటే నన్ను ఏ దొర కొడుకు కాపాడతాడు అని తన ఎందు లేనటువంటి దోషములను తన ఎందు ఆరోపణ చేసుకుని భగవంతుని కాపాడవలసిందని కోరుకున్నటువంటి ఆ గౌడ రాగ కీర్తన. మూడవ కీర్తన ఆరతి రాగం. కాలాతీతం అవుతున్నది కాబట్టి సంగ్రహంగా ముగించాలని కోరారు. ఈ కీర్తన పల్లవిలో సాధించనే ఓ మనస సాధు చిన్న వాక్యం. రాముడు ఏదో సాధించాడు ఏమిటనేది అనుపల్లవిలో చెప్పారు. బోధించిన సన్మార్గ వచనముల బొంకు చేసి తా పట్టిన పట్టు సాధించనే. రామావతారంలో కృష్ణావతారంలో కూడా సహృదేవ ప్రపన్నాయ నవాస్మీకృత యాజతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్వం మమ అని విభీషణ శరణాగతికి సుగ్రీవాదులు ఎందరూ అడ్డుపడ్డా కూడా ఒక్కసారి వచ్చి నేను నీ వాడను అని చెప్పుకుంటే ఎవరికైనా నేను అభయమిస్తానన్నారు రామచంద్రుడు. అలాగే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః గీతలో కూడా చెప్పారు. అలాగే అనన్యా స్థితయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభ్యుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పారు. అలాగే ప్రజానీహి కౌంటేయ నమే భక్త ప్రణశ్యతి నా భక్తులు ఎన్నటికీ కూడా నశించేటువంటి వాడు కాదు. ఇవన్నీ త్యాగి గారికి తెలుసు. మరి బోధించిన సన్మార్గ వచనము ఇక్కడ ఆ సన్మార్గ వచనములు ప్రతిజ్ఞలు నా ఎందు ఈ సందర్భంలో అమలుపరిచామని ఒక అర్థమైతే వాటిని అన్నిటినీ బొంకు చేసి అబద్ధం చేసి నన్ను కాపాడకుండా ఉన్నావన్నట్టు ఒక రకమైనటువంటి వ్యాధి. మరి కొంతమంది ఏం చెప్తున్నారు, ఆ బొంకు చేసి అనే పదానికి మరి వ్యాధస్థుతి పరంగా కాకుండా మరొక రకంగా కనుక అర్థం చెప్పినట్టయితే తన మీద వచ్చినటువంటి నిందలన్నింటినీ రామచంద్రమూర్తి బొంకు చేసి త్యాగరాజుల యొక్క కీర్తిని కాపాడాడు అని మరొక అర్థం చెప్తున్నారు కొంతమంది. అలాగే ఆ చరణాల్లోకి వచ్చేటప్పటికీ ఇక్కడ ఈ కీర్తన మీద ఈ మధ్య కొంత వివాదం నెలకొన్నది. సమయానికి తగు మాటలాడనే ఎలా పాడాలి అనేది. ప్రతి చరణము చివర సమయానికి తగు మాటలాడనే పాడాలని కొంతమంది ఈరోజు అంటున్నారని రాత్రి కూడా నేను సన్మండలిలో విన్నాను. ప్రతి చరణానికి సమయానికి తగు మాటలాడనే అనేటువంటిది అన్వయించేటువంటి అవకాశం లేదు అక్కడ. ఒక విధంగా అది సాధించాడు అని చెప్పుకోవచ్చు. ఆ సమయానికి తగు మాట్లాడని అనే దానికి అమరికగా నా పూజ కొనని అలుగవద్దనని విముఖులతో చేరబోకుమనని సద్భక్తల నడతలు ఇలా ఉంటాయని దానికి అన్వయంగా సమయానికి తగినటువంటి మాటలు కృష్ణావతారంలో ఆయన సమయానికి తగినటువంటి మాటలు మాట్లాడాడు. రాయబారానికి వెళ్ళినప్పుడు ఒక రకంగా మాట్లాడాడు, భగవద్గీత చెప్పినప్పుడు ఒక రకంగా మాట్లాడాడు. కానీ ఆ చరణాలు కనుక చూచినట్టయితే ప్రతి చరణము చివర కూడా సమయానికి తగు మాట్లాడని అని చెప్పడానికి అవకాశం లేనటువంటి సాహిత్యం మనకు కనపడుతుంది. దాన్ని బట్టి ప్రతి చరణం చివర కూడా సమయానికి తగు మాట్లాడని చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవకి వసుదేవుల నేగించినట్టు అక్కడ సమయానికి తగిన మాటలు ఏమున్నాయి చెప్పండి. ఆరుగురు బిడ్డలను కోల్పోయి ఏడవసారి గర్భస్రావం జరిగిందనుకుంటే ఎనిమిదవసారి తనను పుట్టగానే తీసుకుని వెళ్ళి నందగోకులంలో ఉంచి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని తీసుకుని వచ్చి ఇక్కడ
రకమైన పనులు చేసి ఆ రకంగా సాధించాలనే కానీ సమయానికి తగు మాట్లాడాను అని కాదు. అలాగే రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు, విష్ణు పాదోద్భవి గంగ కదా, ఆయనే సంగీత సంప్రదాయం తెలిసినటువంటి వాడు. గోపీజన మనోరథ ముసంగ లేకనే గేలిలు చేసేవాడు. వారు కోరుకున్నది కృష్ణుని అధరామృతం అంటే వేడుగానమునే కోరుకున్నారు. కృష్ణునితో వారు లౌకికమైనటువంటి శృంగారాన్ని కోరుకోలేదు. మరి వస్త్రంలో ఎందుకు అపహరించారంటే వారికి శరీర అభిమానం పోలేదు, ప్రతోచితమైనటువంటి నగ్న స్నానం తప్పు. వారికి కనువిప్పు కలిగించడానికి అలా వస్త్రములను తీసుకుని వెళ్ళారనే కానీ వారిని ఏదో మరొక రకంగా అల్లరి చేయడం కోసం కాదు, సత్కర్మ సిద్ధయే వారి యొక్క కర్మను సిద్ధింపజేయడం కోసం. అలా గోపికలు వస్తే ఎన్నో రకాలుగా వారి యొక్క మనసులో ఉండేటువంటి కోరికలు తీర్చకుండా వారిని ఎగదాడి చేసి సాధించాడనే కానీ సమయానికి తగు మాట్లాడాను అని కాదు. అలాగే బొనితల సదా స్వర్గజేయుతులు రాసలీల ప్రొక్కజేసే పరమాత్ముడు వారందరినీ తన వైపుకు తిప్పుకున్నాడు, వారిని తనకు నమస్కారం చేశాడు. వారేమో ఈయన యొక్క సౌందర్యమునకు ఆకర్షితులైనారు. ఇది కూడా కాకుండా యశోద తనయుడంతు ముదంపులను ముద్దుబెట్ట నవ్వుతుండు హరి సమయానికి తగు మాట్లాడనే. నిజంగా యశోద యొక్క కొడుకని శ్రీకృష్ణుడు కాదు, కానీ యశోద ఈ పిల్లవాడు నా కుమారుడని చెప్పుకుంటుంటే ఆమె ఆనందపడుతుంటే ఈయన చిరునవ్వు నవ్వాడంట. అలా సాధించాడు కానీ అక్కడ సమయానికి తగిన మాటలు కాదు. అలాగే పరమ భక్తవత్సలుడు సుగుణ పారావారుడు ఆజన్మ మనగుడు ఈ కలిబాధలను తీర్చేటువంటి వాడని నేను నా హృదయ పద్మంలో నమ్మి ఉన్నాను. అలాగే రామచంద్రమూర్తిని కీర్తించుకున్నారు ఈ కీర్తనలో. హరే రామచంద్ర రఘుక్లేశ ముందు సుభాష, ఒక కీర్తనలోనేమో సుధా మాధుర్య భాషణ అన్నారు, మారువా సన్యాసి రాగంలో మృదు భాషణ నట విభీషణ అన్నారు. అదిగో మృదు సుభాష శేషశయన పరనారి సోదర పరస్త్రీలను కేవలం అప్పా చెడ్డలాగా పిలిచేవాడు, వారికి ఆయన సోదరులాగా ఉండేవాడు, అయా పుట్టుకలేనటువంటి వాడు, గరుడ వాహనారుడు, రాజరాజనుత నిరామయ అపకర సరసీరుహ దడాక్ష అనుతు వేడుకొన్న నన్ను తా బ్రోవకరం. ఇక్కడ శ్రీ వెంకటేశ సుప్రకాశ దీనికి ఇలపావులూరు కామేశ్వర రావు గారు ఈ కీర్తనను తిరుమలలో చెప్పుకుంటారని ఒక మాట రాశారు. వారి కుమారుడు ఇక్కడే ఉన్నారు శ్రీ వెంకటేశ. దానికి ఆయన మనం వెంకటేశ్వర స్తోత్రంలో కూడా కనకాంబరధర దసం మకుట కుండల విరాజిత హరేయంతు నే పొగడగా త్యాగరాజ గేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు ఇంతవరకు సాధించలే మనస ఈ సమయానికి తగు మాట్లాడనే చరణం పాడాలి అంటే ఈ చరణానికి సద్భక్తుల నడతలు ఇట్లనని అమరికగా నా పూజ కొనని అలుగవద్దనే ఇది. ఒకవేళ నేను నీ పూజను నేను స్వీకరించానయ్యా, అయినప్పటికీ నీవు నన్ను కాపాడలేని అంటున్నావు అని ఇప్పుడు కాదులే మరొక సందర్భంలో కాపాడతాను అని సమయానికి తగిన మాటలు మాట్లాడినది ఈ జనానికి అన్వయం కాదు, అది ఇతర దానికి అన్వయం కాదు. నాలుగవ కీర్తన వరాళి గానం. ఇందులో రామచంద్రమూర్తి యొక్క దివ్య సౌందర్యం, ఆయన సౌందర్యమును చూచిన కొద్దీ ఇంకా చూడాలని అనిపిస్తున్నదని, పాలుగారేటువంటి ముఖము, దాని మీద అపారమైనటువంటి స్త్రీ, అలాగే కలకలం అనేటువంటి ఆ ముఖము కలిగినటువంటి ఆ రామచంద్రమూర్తిని సీత ఓరకన్నులతో చూస్తూ ఉంటుంది. లేత సూర్యుని యొక్క కాంతితో సమానమైనటువంటి వస్త్రములు ధరించినటువంటి వాడు, అనేకములైన మనులు ఉదిగుచ్చినటువంటి మాల చేత అలంకరింపబడినటువంటి మెడగలిగినటువంటి వాడు, పద్మాక్షుడు నిఘనిఘమను సుఖపోల యుగముచే మెరయుని సొగసు చూడ తరమా అన్నాడు. వర కపోల అందమైన కిరీటమును ధరించినవాడు అలాంటి రామచంద్రమూర్తి యొక్క దివ్య సౌందర్యమును చూచిన కొద్దీ ఇంకా చూడాలి అనుకుంటుంది. ధ్రువోపాఖ్యానాన్ని తీసుకున్నారు. సాపత్ని మాతయు సూచితే కర్ణశూలమైన మాట వీనుల చురుగ్గన తలదారక శ్రీహరిని ధ్యానించి సుఖించలేదా ధ్రువోపాఖ్యానం. అలాగే మృగమత లలామ శుభ నిటల జటాయుకు మోక్షము ఇచ్చినటువంటి వారు. ఆంజనేయ స్వామి రాముని యొక్క గొప్పతనాన్ని చెప్పితే సీత చాలా సంతసించి రామచంద్రమూర్తి పట్ల అపారమైన ప్రేమ కలిగి ఉన్నదని. అలాగే సుఖాస్పద విముఖాంబుధర పవన విముఖులైనటువంటి వారు, దుర్మార్గులైనటువంటి వారు, భక్తిహీనులైనటువంటి వారు, మేఘము లాంటి వారు అయితే ఆ మేఘముల పాలిటి వాయువు. అలాగే విదేహ మానస విహారాప్త జనక మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి సీత యొక్క మనసులో విహరించేటువంటి వాడు, దేవతలకు కల్పవృక్షము, మంచి గుణవంతుడు, ఆనంద స్వరూపుడు, గరుడ వాహనుడు, శంఖచక్రములను ధరించినవాడు, దయా
దశరథి దాశరథి కరుణారస వరుణాలయం భయము పోగొట్టేటువంటి వాడు. అయితే ఇక రామచంద్రమూర్తి యొక్క దివ్య సౌందర్యము చూసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే, కానుక్య ప్రేమ మీద కరముల నీదు పాద కమలములు పట్టుకుని వాడు సాక్షి ఆంజనేయ స్వామి, రామనామ రసికుడు కైలాస సదనుడు. ఈ ఇరువురు ఎవరో కాదు, ఆయనే శివుడు, ఆయనే ఆంజనేయుడు. త్యాగరాజు శివుడు తారక మనవరతము జపించు కథాడు తత్సదృశ్యుడు. ఇక యాజ్ రియల్ భర్త త్యాగరాజు అయింది ఆంజనేయ. తానే రామచంద్రమూర్తి యొక్క దివ్య సౌందర్యమును తరిమి తీరా చూచాను అని చెప్పుకుంటే అది గర్వం అనుకుంటుందేమో అన్న ఉద్దేశంతో ఆంజనేయ స్వామికి ఈశ్వరునికి అడ్డగట్టి అన్యాపేశంగా తానే ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్య సౌందర్యమును తరిమి తీరా చూచానని చెప్పుకున్నారు. అలాగే సతతము ప్రేమ పూరితుడకు త్యాగరాజు ముఖచిత కుముదహింద బలదాజిందు. ఇంకా ఎవరు రామచంద్రమూర్తి యొక్క సౌందర్యమును చూచినటువంటి వారు? నారదుడు, పరాశరుడు, శివసేవునికులు, పురంధరుడు, పార్వతి, అలా అనేక మంది రామచంద్రుని యొక్క దివ్య సౌందర్యమును సాక్షులుగా నిలబడాలని చెప్పి ఆ రామచంద్రుని యొక్క దివ్య సౌందర్యమును చూసుకొని అనుభవించాలని ఇంకా చూడాలని చెప్పి ఆ సౌందర్యమును ఉడాలిగా చిత్రంలోకి శివని కీర్తన సామాన్యంగా కచేరీలలో తరచుగా పాడేటువంటి కీర్తన. నాలుగు రాగాలలో పాడినటువంటి తీరు గమనించినట్లయితే, మొదటి కీర్తనలో సంగీత పాటవము, రెండవ కీర్తనలో సత్ప్రవర్తన ప్రబోధము, మూడవ కీర్తనలో భగవంతుని ప్రతిజ్ఞాపాలన, నాలుగవ కీర్తనలో భక్తి తన్మయత్వం వెల్లడవుతాయి. ఈ ఐదవ కీర్తనలో ఎంత వినయ సంపన్నులో త్యాగయ్య గారు అర్థమవుతుంది. తన శిష్యుడైనా తనకంటే గొప్పవాడైతే గౌరవించినటువంటి వారే త్యాగయ్య గారు. ఉప్పయ్యం త్యాగయ్య గారి శిష్యుడు, వీణ వాయిస్తారని తెలియదు త్యాగయ్య గారికి. త్యాగయ్య గారు ఒకప్పుడు అలా వీధిలోకి వెళ్తే తిరిగి వచ్చేటప్పటికి త్యాగయ్య గారి వీణను వాయిస్తున్నారు ఉప్పయ్య. వీధి వాకిట్లో ఉండి విన్నారు త్యాగయ్య గారు. అంతవరకు తన శిష్యుడు వీణ వాయిస్తాడనేటువంటి విషయం ఆయనకు తెలియదు. ఒక్కసారి లోపలికి వచ్చి ఆశ్చర్యపోయి, ఇంతకాలము నీవు వీణ వాయిస్తావని నాకు తెలియదు అని చెప్పి ఆనాటి నుంచి వీణ కుప్పయ్యని పేరు పెట్టారు ఆయన. త్యాగయ్య గారి వస్తువులను ఎవరు కూడా ముట్టుకోవడానికి వీలేదు. వారు వాయించే వీణ ఎవరూ తాగడానికి వీలేదు. గురువుగారు లేని సమయంలో తాను దాన్ని వాయించానని గురువుగారు ఎక్కడ ఆకర్షిస్తారో అనుకుంటే ఈ రకమైనటువంటి ప్రశంస. అలాగే శ్యామశాస్త్రి గారి కొడుకు సుబ్బరాయ శాస్త్రి గారు ధర్మసమర్థని ఆలయంలో పూర్వ కళ్యాణి లాగల్లో నిరుమినాగతిగా ఆయన కీర్తన పాడుతుంటే, ఈరోజు అమ్మను నా ఇంట్లో ప్రత్యక్షం చేశామని శిష్యుని సుబ్బరాయ శాస్త్రిని పెంచుకున్నారు త్యాగయ్య గారు. ఈ కీర్తన ఎప్పుడో స్వరపరిచినప్పటికీ కూడా ఏ సందర్భంలో శిష్యులను పాడమని ఆదేశించారంటే, ఆనాడు షట్కాల పల్లవి పాడేటువంటి గోవింద మారాలనే సంగీత విద్వాంసులు ఉండేవాళ్ళు. త్యాగయ్య గారింటికి వచ్చారు. త్యాగయ్య గారింట్లో ఆయన నీలాంబరి రాగంలో చందన చర్చిత నీళ్ళ కళేబర పీత వసన వనమారి అనేటువంటి జయదేవుని అష్టపది పాడితే ఆశ్చర్యపడి అంత గొప్పగా పాడినందుకు ఆయన సంతసించిన ఆయన ఏది మన శ్రీరాగ పంచరత్న కీర్తన ఒక్కసారి వాడికి పాడి వినిపించాలని చెప్పి ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎంతటి వినయ సంపదో చూడండి, అంతటి వినయ సంపద ఉండబట్టే ఆయన విద్యా వినయైన శోభతే అంట. నిజంగా అనేక మంది విమర్శలు చేసిన ఫలితంగానే మనకి పంచరత్న కీర్తనలు వచ్చినాయి. బహుళ ప్రచారంలో ఉన్నది ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అనేటువంటిది. అలాంటిది ఇక్కడ అన్ని విశేషాలు కాకపోయినా చంద్రుడు వర్ణుని అందతంతములు హృదయాల విందమున చూసి బ్రహ్మానందం అనుభవించేవారు ఎందరో మహానుభావులు. కాబట్టి రామచంద్రమూర్తి చంద్రుని వర్ణము వంటి వర్ణం కలిగిన వారా? ఆయన నీలరహస్యాముడే. మరి చంద్రుడు వర్ణుని అందతంతమును హృదయాల విందమున చూసి బ్రహ్మానందం అనుభవించేవారు అంటే త్యాగయ్య గారికి తెలీదా రాముడు నీలరహస్యాముడని? ఎందుకు రాముడు యొక్క శరీరపు వర్ణము చంద్రుడు వర్ణుని వర్ణము వంటిదని కీర్తించారంటే, కుండలిని శక్తి మూలాధారం నుండి వరుసగా షట్చక్రములు దాటి సహస్రారంలోకి వెళ్ళిన తర్వాత భగవంతుని యొక్క దర్శనం అవుతుంది. సహస్రారంలో చంద్రుడు ఉంటాడు. చంద్రుడు తన షోడశకరాల చేత అమృతాన్ని వర్షింపజేస్తే నీలమేహశ్యాముడైనటువంటి రామచంద్రమూర్తి త్యాగయ్య గారికి చంద్రుడు వర్ణుని వంటి వర్ణముతో కనబడాలి. అది చంద్రుడు వర్ణుని అందతంతమును హృదయాల విందమున చూచి బ్రహ్మానందం అనుభవించేవారు ఎందరో మహానుభావులు. అలాగే ఇంకెవరు సామగానలోన మనసిజ లావణ్య కన్యమూర్ధన్యులు? రామచంద్రమూర్తి సామగానలోనుడు,
సంఖ్యాలను నిలిపి మూర్తి బాధుగా పడగలేవారు. దీనికి కూడా శంకరాచార్య స్వామి ప్రభావం. మనస్సు ఒక కోతి వంటిదైతే, శాఖాతిక్రమణం చేసే స్వభావం కలిగినటువంటిదైతే, ఒక చోట నిలకడగా ఉండాలి ఆ మనస్సును నిలువలికి భగవంతుని యొక్క మూర్తి ఎందు లగ్నం చేసి ఎవరైతే భగవంతుని యొక్క మూర్తిని చూడగలుగుతారో వారు మహానుభావులు కావాలనుకున్నటువంటి వారు. భగవంతునికి సమర్పించవలసింది ఇతరమైన ఏ పూలు సమర్పించినా మరునాడికి నిర్మాల్యం విశృద్ధ్యాన్ని తీసివేయగలపదు. సరగున పాదములకు స్వాంతమును సరోజమును ఈ మనస్సు అనే పద్మాన్ని సమర్పించాలి. అందుకనే చేత సరసిజ ఉమానాథ భవతే, ఈ మనస్సు అనే పద్మాన్ని నీకు సమర్పించి సుఖాన్ని అనుభవించాలనే విషయం తెలియక కలిలో మానవుడు మూఢాత్మైపోతున్నారని శివానంద లహరిలో ఒక శ్లోకంలో శంకర భగవత్పాదులు కీర్తించుకున్నారు. దాన్నే ఇక్కడ త్యాగి గారు చెప్పినటువంటిది. గభీరే కాసారే విశది విజయనే ఘోర విపినే విశాలే శైలే భ్రమతి కుసుమార్థ జనమతి సమర్పేకం చేత సరసిజ ఉమానాథ భవతే సుఖేనావస్థాదు జన ఇహ నజానాది కిమహం. అలాగే సంగీతం దేనికోసం పాడాలండి? నిజమార్గముతో సల్లాపముతో స్వరలయాది రాగములు తెలియనటువంటి వాడు, తెలిసేటువంటి వాడు. పతిత పావనుడు అనే పరాత్మరుని గురించి పరమార్థమైనటువంటి మార్గంతో పారమార్థిక దృష్టితో పాడాలి. కానీ కేవలం కళా ప్రదర్శన కోసము ధన సంపాదన కోసము కాకుండా పతిత పావనుడు అనే పరాత్మరుని గురించి పరమార్థము నిజమార్గముతోను పాడుతున్న సల్లాపముతో మంచి కీర్తన. అంతేగాని సాహిత్యం కూడా చక్కగా ఉండవాలి. కానీ మనస్సును ప్రకోపింపజేసేటువంటి సాహిత్యం కానీ మనస్సును ప్రకోపింపజేసేటువంటి సంగీతం కానీ పనికిరాదు. అలా సల్లాపముతో నియమార్గముతో పాడుతున్న సల్లాపముతో స్వర లయాది రాగముల తెలియవారు ఎందరో మహానుభావులు. హరి గుణమణిమయ సరములు గణమున శోభిలు మామూలు దండలు మెడలో వేసుకోవచ్చు. కానీ హరి యొక్క గుణములనేటువంటి మణులను గుదిగుచ్చి మారగా మెడలో వేసుకున్నటువంటి ఆ భక్తులు ఇలాలో తెలివితో చెలివితో కలివితో కరుణ కలిపి సుధా మయ దృష్టి చే ప్రోచువారు ఎందరో మహానుభావులు. ఇంకా రామచంద్రముఖి యొక్క నడక బయలు మీద ఎలా నడిచారో గజ సింహగతి మీరు శాంతువుల వృషభ గమనమని ఏనుగు యొక్క నడక సింహము యొక్క నడక పెద్ద పులి యొక్క నడక ఎద్దు యొక్క నడక నాలుగు రకాలైన నడకలతో రామచంద్రమూర్తి నడిచారని మనకు వాల్మీకి రామాయణం చెప్పబడి ఉన్నది. అది కూడా బయలు మీద నడలు గలుపు సరస్సుని సదా కనుల చూపుతూ కులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ఉదంపునలు ఎసపు గలవారు ఎందరో మహానుభావులు. అలాగే మహాభక్తులు మౌనివరులు చంద్ర సూర్యులు సనక సంజనాదులు దిక్పాలకులు సురలు కింపురుషులు కనక కసిపుసుత ప్రహ్లాదుడు నారద తుంద్రుడు పవన సూర్యుడు బాలచంద్రధరుడు సుఖ సరోజ భవ భూసురవరుడు పరమ పావనులు వీరందరూ ఘనులు శాశ్వతులు. వీరందరూ ఆ భగవంతుని చూసి బ్రహ్మానందాన్ని అనుభవించినటువంటి వారు. అలాంటి వారు మహానుభావుల కౌలు చెందినవారు. ఇక రామచంద్రమూర్తి యొక్క శరీరం నామము ఆయన యొక్క వైభవము ఆయన పరాక్రమము ఆయన ధైర్యము ఆయన ప్రశాంతమైన మనస్సు ఆయన దాన గుణము ఆయన సత్యవాక్పాలనము ఇవన్నీ రఘువర నీ ఎడ సద్భక్తి జనించక దుర్మతములెల్ల కళ్ళజేసినట్టు అనేకమైన చెడుమతాలకే వాటిని అన్నిటినీ పరాస్తం చేసి నీ మతి నిలింగి సంతతంపు నన్ను భజనానంద కీర్తనము చేయువారు ఎందరో మహానుభావులు. ఇక భాగవత రామాయణ గీతాది సుశాస్త్ర పురాణపు మర్మముల శివాది షణ్మతముల గూఢముల ముప్పది ముప్పోటి సురాంత రంగముల భావంకుల నెలిగి అలా చక్కగా ఎవరైతే రాగ తాళములతో పాడతారో వారు చిరాయువులు గలిగి నిరవధి సుగాత్తులై త్యాగరాజాత్తులైన వారు ఎందరో మహానుభావులు. ఇక ప్రేమము ముప్పిని కొన్ని వేళ నామములు తలచేయవారు రామభక్తులైన త్యాగరాజ ముదునికి నిజదాసులైన వారు ఎందరో మహానుభావులు. ఎంతో వినయ సంపదతో అందరికీ నమస్కారం చేసి గోవిందమాల షట్కాల పల్లవి పాడగలిగిన సమర్థుడు తన ఇంటిలో గనక పాడితే ఆనందించి నాయన ఏది ఆ శ్రీరాజ పంచరత్న కీర్తనను పాడుమని ఆ విద్వాంసుని గౌరవించినటువంటి వారు సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి. ఇప్పుడు శ్రీ మురుగుల బ్రహ్మాన శాస్త్రి గారికి సన్మానం జరగబోతోంది. ఇందాక సూర్యబాబు గారు చెప్పినట్టు ఆయన త్యాగరాజ స్వామి గారి మీరే పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. వారిని వారికి శ్రీ దిశపాటి కోటేశ్వరరావు గారి రచించిన ఆయనే సమర్పిస్తున్న సన్మాన పత్రం అప్పుడు జరుగుతారు. శ్రీరస్తు కంచి కామకోటి ఆస్థాన పండితులు శృంగేరి ఆస్థాన పౌరాణికులు మధురోపన్యాసి చక్రవర్తి బ్రహ్మశ్రీ డాక్టర్ మురుకుట్ల బ్రహ్మానంద శాస్త్రి గారికి త్యాగరాజ ఆరాధనోత్సవాల సందర్భంగా శ్రీ త్యాగ బ్రహ్మ వైభవ ప్రకాశ సభ గుడివార వారు సమర్పించు సన్మాన పత్రము. ఆర్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలమానికమైన గుంటూరు జిల్లా ఆంధ్ర పారిష్
తెనాలి పట్టణ సీమ మేము పులకరింపగా సదాచార సంపన్నము సరస్వతి సుసంపన్నమునైన ముళ్ళుపుట్ల వంశాన ఆదర్శ పుణ్య దంపతులు లబ్ధ ప్రతిష్ఠలు సదాశివ శాస్త్రి అనసూయల గర్భశుద్ధ ముక్తాప్రముగా జన్మించి సంస్కృతాంధ్ర భాషా ప్రవీణులై సాధ్య శిరోమణి భ్రమరాంబ కరగ్రహణ విరాజితులై ఏకైక పుత్రికా సంతాన ప్రాప్త పరిపూర్ణ మనోరథులై అలరారు విద్యుక్త ధర్మ నిర్వహణ పారాయణ పరాయణులు మీరు కార్యదీక్ష రక్ష తెనాలి పురపాలక సంఘ ఉన్నత పాఠశాలల ఆంధ్రోపాధ్యాయునిగా కర్నూలు గుంతకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఆంధ్రోపన్యాసకునిగా ఆంధ్ర విశ్వకళా పరిషత్ రెడర్గా ఎందరెందరో భావి భారతపోవులను తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలను అధిరోహింపజేసి 1985లో త్యాగరాజస్వామి సారస్వత ప్రతిభ సముదాత్త వ్యక్తిత్వము ఒక సమీక్ష పేరిట సిద్ధాంత పరిశోధనా గ్రంథమును స్వీయ ప్రతిభా వ్యుత్పత్తుల సమ్మేళన గుబాళింపుగా సమర్పించి ఆంధ్ర విశ్వకళా పరిషత్ వారితే పిహెచ్డి పట్టా పొందిన సంగీత సాహితీ విరాణమూర్తులైన మీ కార్యదీక్ష అమేయ మేధాసంపత్తి శ్రీరామ భక్తి పారమ్యము కడుంగడు ప్రశంసనీయములు. సంగీత సాహిత్య సుధానిధి హరికథా గాన కళాప్రపూర్ణులైన మీ తండ్రి గారి వారసత్వముగా సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం అను ఆర్యోక్తికి సార్థకముగా సరస్వతీమతల్ని ముద్దుబిడ్డగా సంగీత సాహిత్యాలను అవపోసన పట్టి రాష్ట్రమంతటా తత్ప్రచార రథ సారథులై ఆకాశవాణి దూరదర్శిని వివిధ కళావేదికల ద్వారా ప్రామాణిక ఉపన్యాసాలు ప్రసంగ పాఠాలు వ్యాఖ్యానాలు మొక్కవోన దీక్షాదక్షతలతో నిర్వహించిన సాటి లేని మేటి ఘన పాఠ్య మీరు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సప్తాహ దీక్షలో త్యాగరాజ చరిత్రావరోహణము బ్రహ్మోత్సవాల సందర్భముగా భద్రాచలం శ్రీశైలం తదితర పుణ్యక్షేత్రోత్సవాలపై ప్రత్యక్ష వ్యాఖ్యానము మీ పాండిత్య ప్రకర్షకు చక్కని తార్చణములు. అమేయ మేధామోహనిధి సంస్కృతాంధ్ర భాషాభినివేశము సంగీత కళా ప్రావీణ్య ధురీణత వాక్సుధ మాధురి మహిమ పుణికి పుచ్చుకున్న మీరు శ్రీరామ కృపాకటాక్ష వీక్షణానుగ్రహ వరప్రసాదలబ్ధులై త్యాగరాజస్వామి వారి సంకీర్తనాంతర్గత హృదయావిష్కరణము నిగూఢార్థ ప్రకాశనము తత్వార్థ నిరూపణము ఆలోచన సౌకర్మార్యముల చేత ఆపాల గోపాలాన్ని మంత్రముగ్ధులుగా భక్తి రస సుధాముధిలో తెలియజేయడానికి చేసి మా అందరి హృదయాలలో పదిలంగా 10 కాలాల పాటు శాశ్వత సుప్రతిష్ఠులై త్యాగరాజ ఆరాధనోత్సవాలలో నేడు సన్మాన పురస్కారం అందుకుంటున్న మీ ధీపటిమ ధీగరిమ ధీమహిమ అనితర సాక్ష్యములు. విద్వన్మణి ఉపన్యాస కేసరిగా సంగీత సాహితీ కళానిధిగా శ్రీ త్యాగరాజస్వామి హృదయంగమ రామభక్తి రస పరిపులావిత భావావిష్కరణ ధ్రువీణునిగా వ్యాఖ్యాన శిరోమణిగా ఆస్థాన పండితునిగా సుప్రసిద్ధ పౌరాణికునిగా త్యాగరాజు రామదర్శనము అమూల్య గ్రంథ రచయితగా భక్తుల అవ్యాజ ప్రేమాదరాభిమానాలను ఆదరాభిమానాలను తోరగొంటూ ఆధ్యాత్మిక నిరంతర చింతనామృతపాన విశేష మతచిత్తులై నిశ్చింతగా గడపాలని భగవంతుడు సదా మీకు ఆయుర ఆరోగ్యశ్వర్యాభివృద్ధులను ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాము. ఇట్లు శ్రీ త్యాగ బ్రహ్మ వైభవ ప్రకాశ సభ గుడివాడ మరియు ఉపత్రష్ట ఫౌండేషన్ గుడివాడ శ్రీ గురుముఖి పుష్య బహుళ పంచమి ఈ 17/1/2017 గుడివాడ రచన మీ అందరి ఆశీర్వచన అభిలాషి పేసుపాటి కోటేశ్వరరావు విశ్రాంత ఆంధ్ర భాషోపాధ్యాయులు కైకొలు. నమస్తే. సభకు నమస్కారం. గత వత్సరం త్యాగబ్రహ్మ ఆరాధనా ఉత్సవాలలో నేను మాట్లాడినటువంటి ప్రసంగాన్ని యూట్యూబ్లో ఉంచడం జరిగింది, నాకు తెలియదు. ఎందరో దాన్ని విని అనేక రకాలుగా నాకు అభినందనలు తెలియజేశారు. శ్యామసుందర్ గారు, శాస్త్రి గారు కూడా. తర్వాత వెంటనే శంకర జయంతి సందర్భంగా మరునాడే త్యాగరాజస్వామి వారి జయంతి కాబట్టి విశేషంగా త్యాగరాజస్వామి వారి గురించి మాట్లాడాలని
వారు ఆదేశించడం, నేను అంగీకరించడం, కారణాంతరాల వలన ఆ కార్యక్రమం జరగకపోవడం, మరలా ఈ సంవత్సరం మీకు సన్మానం చేద్దామని అనుకుంటున్నామని శాస్త్రి గారు అన్నారు, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అని శ్యామసుందర్ గారు చెప్పినప్పుడు సన్మానం కాదు, కేవలం మీ చేత సేలవా కప్పించుకొని సన్మాన పత్రాన్ని స్వీకరించి ఏమీ గొంతు పెగలకుండా నాలుగు మాటలు త్యాగి గారి గురించి మాట్లాడకుండా నేను మీ దగ్గర సన్మానాన్ని స్వీకరించడం నాకంత ఇష్టమైన విషయం కాదు. కాబట్టి నేను కూడా ఏదైనా కాసేపు మాట్లాడితే బాగుంటుందేమో, ఒక 10 నిమిషాలైనా నాకు అవకాశం ఇస్తే నేను మాట్లాడతానని చెప్పాను. ఇది నా జీవితంలో మరపురాని మధురమైన రోజు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటే వారి సంగీతం అవ్వలేదు కానివ్వండి, వారి సాహిత్యంలో ఏ కొద్ది పాటైనా నాకు అబ్బింది అనుకుంటున్నాను. అసలు తెలుగుదేశానికి త్యాగరాజ స్వామి వారిని పరిచయం చేసి త్యాగరాజ ఉత్సవాలు జరగడానికి కారకులైనటువంటి వారు కీర్తిశేషుడు హరి నాగభూషణ గారు. బందర్లో నాన్నగారు కథ చెప్పినప్పుడు ఆ కథను విని సంగీత సాహిత్య భూషణుడు అని నాన్నగారిని ప్రశంసించారు ఆయన. ఆ బిరుదు తప్పితే ఇక మరి ఏ బిరుదులను నాన్నగారు తన కరపత్రాలలో ప్రకటింపజేసేవారు కాదు ఎవరైనా కార్యక్రమాలకు పిలిచినప్పుడు. అలాంటిది ఈనాడు వారి తనయునుగా ఆత్మావై పుత్రనామాసి అంటారు కాబట్టి త్యాగి గారి కృతుల్లో ఉండేటువంటి సాహిత్యం, వారి సంగీతాన్ని గురించి మనం చెప్పనక్కర్లేదు, అది జగద్విదితమైనటువంటిది. కానీ వారి కృతుల్లో ఉండేటువంటి సాహిత్యపు విలువలు, ఇందాక సూరిబాబు గారే చెప్పారు, అన్ని కీర్తనలను గాయకులు పాడరు, పాడినా అన్ని చరణాలు పాడరు, పల్లవి అనుపల్లవి ముద్ర ఉన్న చరణం పాడతారు. అలాంటిది వారి సాహిత్యంలో అన్ని చరణాలు మనం చక్కగా చదివి అందులో ఉండేటువంటి అర్థాన్ని కనుక తెలుసుకుంటే ఆపాదమధురమైన సంగీతం కంటే ఆలోచనామృతమైన సాహిత్యం వారి కృతులలో ఎంత ఉన్నదో తెలుసుకున్నప్పుడు, వారి సంగీతాన్ని విన్నప్పుడు పొందేటువంటి ఆనందం కంటే వారి సాహిత్యంలో ఉండేటువంటి విశేషాలను తెలుసుకున్నప్పుడు పొందేటువంటి ఆనందం చాలా ఎక్కువ. ఒక రాగం పాడి ఒక కీర్తన పాడితే ఒక హిందోళ లేదు ఒక తోడి ఒక భైరవి పాడితే జనం చప్పట్టు పడతారు, అందులో సందేహమే లేదు. పాడేటువంటి గాయకులు కూడా తమకు పేరు ప్రతిష్టలు రావాలని రక్తి రాగాలు పాడి జనం ద్వారా చప్పట్లు కొట్టించుకోవచ్చు, కానివ్వండి వారి రచనల్లో ఉండేటువంటి సాహిత్యపు విలువలు, ఒక రామాయణ కృతి రచన వైభవం, ఒక వేదాంత వైభవం, ఒక సంఘ సంస్కర్త ఆనాడు ఉండేటువంటి దురాచారాలను నిర్భీకంగా తన సాహిత్యంలో ప్రకటింపజేసినటువంటి వ్యక్తి సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి. అలాంటి వారి ఆరాధనా ఉత్సవాల సందర్భంగా వారి మీద పరిశోధన చేసినటువంటి నాకు ఈ సత్కారాన్ని అందించడం, దానిని నేను స్వీకరించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అందుకు కారకులైనటువంటి మా శాస్త్రి గారిని, శ్యామసుందర్ గారిని, ఈ గుడివాడ పట్టణంలో ప్రతి సంవత్సరము చైత్రమాసంలో ఒక 1 వారం రోజులు నా రామాయణ ప్రసంగాలు వింటూ ఉంటారు. అలాంటిది ఈనాడు ఇక్కడ మీ అందరి ఎదుట సన్మానం పొందడం నా అదృష్టంగా భావిస్తూ, నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, అసలు ఈ విషయం మీద నేను పరిశోధన చేయడానికి కారణభూతులైనటువంటి వారు ఆచార్య ఎస్పి యోగారావు గారు. ఒకప్పుడు తిరువయ్యారులో ఏదో సందర్భంలో నేను మాట్లాడితే నా వెంట ఉన్నారు యోగారావు గారు, బలంగా వీపు తట్టి నీవు త్యాగయ్యని గురించి ఇలా మాట్లాడగలని నాకు ఎందుకు చెప్పలేదన్నారు, అవసరం రాలేదండి నేను చెప్పలేదన్నారు, అయితే నువ్వు త్యాగయ్య మీద పరిశోధన చేయాలి అన్నారు, మీరు పర్యవేక్షకులుగా ఉంటే నేను చేస్తానన్నా. అంగీకరించారు కానీ వారికి ప్రిన్సిపాల్గా ప్రమోషన్ రావడం, యూజీసీ వారు అలాంటి ప్రిన్సిపాల్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర 8 మంది కంటే ఎక్కువ రీసెర్చ్ స్కాలర్స్ ఉండడానికి వీల్లేదంటాం. అప్పుడు వారు సూచించినటువంటి వ్యక్తి దగ్గర నేను పరిశోధన చేసి నిర్ణీత కాలంలో గడువు లోపల పిహెచ్డి పట్టా స్వీకరించడం జరిగింది.
అందులో కూడా ఎవరి ద్వారా అప్పట్లో మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్గా ఉన్నటువంటి శంకర దయాళ శర్మ గారి చేతుల మీద కూడా తీసుకున్నాను నేను ఆ సంవత్సరం పిహెచ్డీ పట్ల. అదే వేదిక మీద పెద్దిడ్డి సూర్యనారాయణ దీక్షిత్ దాస్ గారికి గౌరవ కళాప్రపూర్ణ బిరుదు ఇవ్వడం జరిగింది. అలాంటి అవకాశం నాకు లభించింది. ఎక్కువసేపు త్యాగయ్య గారి గురించి మాట్లాడాలని ఉన్నా అవకాశం లేదు, సమయం కాదు. అలాంటి అవకాశాన్ని నాకు ఎప్పుడైనా కలిగిస్తే త్యాగయ్య గారి మీద మాట్లాడగలను. అలాగే రాత్రి కూడా సన్మండల్లో దైవంకు సేత ఎంతయు మేలే సూచించు, సూర్యారావు గారు రాకపోవడం, సుమతి రామ్మోహన్ రావు గారు రాకపోవడం, ఇంకెవరు మాట్లాడేవాళ్ళు లేకపోవడం, ప్రతి సంవత్సరము 20 నిమిషాలు అరగంట మాట్లాడేది, రాత్రి 1 గంట సేపు త్యాగయ్య గారి గురించి సన్మండలి కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఈ మూట ఈ సత్కారాన్ని స్వీకరించడం నా అదృష్టంగా భావిస్తూ మరొకసారి కార్యకర్తలను అందరినీ పదే పదే నా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.